श्री रामकृष्ण प्रभा चैनल नु चूडंडी मासपत्रिकनु चदवंडी रामकृष्ण जीवित गाथलो मथुर्नाथ विश्वास अने एवरु मीरु विन्नारो राणी रासमणि गारी अल्लुडु आयन दक्षिणेश्वर देवालय मेनेजर गा उन्नप्पुडु आयन इंट्लोने पेद्द एत्तुन ई दुर्गा पूज जरुगुतदन्नमाट चाला वैभवंगा चेस्तारु ఈ మథుర్నాథ్కి ఒక ప్రేమక ఏర్పడుతుంది ఆ విగ్రహం పైన వదలలేకపోతాడు ఈ నిమజ్జన సమయం అవుతుంది సంధ్యా సమయానికి ముందు కొంచెం ముందు దాన్ని ఆరతి చేసి నిమజ్జనం చేసేయాలి అది వదలడు ఈ విగ్రహం ఇక్కడే ఉండాలి నిమజ్జనానికి నేను వదలని పర్మిషన్ ఇవ్వను నేను అధికారిని నేను మేనేజర్ని నిన్ను ఎవరైనా విగ్రహం పట్టుకుంటారో ఎవరు ఎత్తుతారో వాళ్ళు తల బదలు కొట్టేస్తానని పెద్ద కర్ర పెట్టుకొని నిలుచుంటాడు కోపంతో నించి ఉంటాడు కళ్ళంతా ఎర్రగైపోయి చెవట కరుకుతూ ఇచ్చేస్తూ ఉంటాడు అందరు భయభీతులు అయిపోతారు ఎవరిని మథుర్నాథ్జీ ఆయనతో పాటు వాద వివాదాలు ములిగేది ఆయన ఓనర్ ఇంకా ఆరు అయిపోయింది ఆరు పది అయిపోయింది ఆరు పదిహేను అయిపోయింది ఆరు ఇరవై అయిపోయింది చీకటి కమ్ముకొని వస్తుంది వాళ్ళందరూ ఒక ఉపాయం చేసుకుని రామకృష్ణ గదిలోకి వెళ్తారు రామకృష్ణ దగ్గరికి వెళ్తారు స్వామి మీరే రక్షించాలి ఆయన వదలటం లేదు అడ్డంగా నిలబడిపోయాడు పెద్ద కర్ర కూడా పెట్టుకున్నాడు ఎవరు ఈ విగ్రహాన్ని ముట్టుకుంటారో ఆ తల బదలు కొడతానంటాడు నిమజ్జనం చేయవలసిందే అని వీళ్ళు ప్రార్థన మన్నించి రామకృష్ణపురం పరిగెత్తుకొని వస్తారు అప్పుడు ఆయన కోపం కొంచెం శాంతిస్తుంది తగ్గుతుంది ఎవరి కోపం మథుర్నాథ్ గారు రామకృష్ణ చూశాడు కదా బాబా చూడండి వీళ్ళందరూ ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారంటే గంగలో ఎంత చక్కగా ఉంది అందంగా ఉంది ఎంత ముద్దుగా ఉంది తల్లి సరస్వతి లక్ష్మి గణేష కార్తికేయ సమేతంగా వీళ్ళు ఎక్కడ పంపిస్తారు ఇక్కడే ఉండాల్సిందే రామకృష్ణుకు తెలుసు కదా ఆయన కృష్ణుడిలాగా నట్కట్ ఆయన కొంచెం ఆయన మెల్లిగా వెళ్ళి తల మీద చేయిబెట్టి మథూర్ తల్లి కేవలం విగ్రహంలోనే ఉండాలా నీ హృదయంలోకి రాకూడదా అమ్మకి నీ హృదయంలో స్థానం ఇవ్వయ్యా హృదయ కమలం మీద ఆధ్యాత్మిక ఒక క్షేత్రం అనేది ఉందో ఆధ్యాత్మిక హృదయం స్పిరిచువల్ హార్ట్ అనేది ఉందో దాన్ని జాగృతం చేస్తారు శ్రీరామ్ వెంటనే ఆ స్పర్శకి ఆ ఆశీర్వాదానికి అనుగ్రహానికి ఏ మూర్తిని ఏ తల్లిని విగ్రహంలో చూస్తున్నాడో ఈ మథుర్నాథ్ విశ్వాస్ అనేవాడు అదే భావం అదే రూపాన్ని తన హృదయంలోకి చూస్తాడు ప్రత్యక్షమవుద్ది తల్లి తన హృదయంలో ఇంకేముంది మెల్లిగా అక్కడి నుంచి దారి విచ్చి ఇంక విగ్రహాన్ని తీసుకువెళ్ళండి ఇది అవసరం లేదు తల్లి నా హృదయంలోకి ప్రవేశించింది అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు రామకృష్ణుని చిరునవ్వుతో ఆయన ఆయన గదిలోకి వెళ్ళిపోతారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ దుర్గామాత కనకదుర్గ రూపంలో అయినా కాళీమాత రూపంలో అయినా సరస్వతి రూపంలో అయినా బయట నవరాత్రులు చేసిన తర్వాత ఆవిడ మన హృదయంలోకి ప్రవేశించాలి